విజయవాడ బాంబే కాలనీలో క్రమంగా వరద తగ్గుతుంది. వరద అనంతరం చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కార్మికులు ముమ్మరం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు, పాలు, బిస్కెట్లు, పండ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ పంపిణీ వాహనాల ద్వారా నిత్యావసరాలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి విజయవాడకు తరలివచ్చిన కార్మికులు పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం మనం విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతం మనం ఉన్న ఈ రోడ్డు అంతా కూడా నిన్నటి వరకు మోకాలకు పైకి నడుము వరకు నోతు నీరు ఉండేవి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు పాదాల పై వరకే నీరు ఉన్న పరిస్థితి ఉంది. క్రమంగా వరద తగ్గుతుంది అనడానికి ఇదే సంకేతంగా చెప్పవచ్చు. అయితే వరద ఈ సాయంత్రానికి క్రమంగా ఇంక పూర్తిస్థాయిలో తగ్గేదానికి అవకాశం ఉంది. అయితే ఇంకా కొన్ని కాలనీలు అయితే నీట మునిగే ఉన్నాయి. అవి అక్కడ కూడా పూర్తిస్థాయిలో వరద అదుపులోకి రావాలంటే మాత్రం మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే సహాయక చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు వంటివి అందజేస్తున్నారు. అదేవిధంగా పళ్ళు కూడా పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు నిత్యావసర సరుకులు పంపిణీకి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికైనా ముంపు తగ్గిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచారు. అయితే విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి పారిశుద్ధ్య పనుల మీద వచ్చిన కొంతమంది కార్మికులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఎలాంటి సేవలు ప్రజలకు అందిస్తున్నారని తెలుసుకుందాం. కాలువ లేటి, షీపింగ్ లేటి, ఇంట్లో సామాన్ కూడా తగ్గుతున్న చేసేవన్నీ నాలుగు మార్తం ఒక రోడ్లు నీటిలో ముంచుకొని తింటున్నారు. అవి తింటాక తిండిలేదు. జనాలు ఏడుతున్నారు, తింట బయట కూకొని ఉన్నారు. అలాగా మంచినీళ్ళు కూడా లేదు. అలాంటి వారికి మీరు భోజనం ఏమైనా తీసుకెళ్ళి ఇవ్వడం కానీ ఏమైనా చేస్తారు? లేదు, మాకే అట్లేదు. ఇంకా మేము ఇప్పుడు వెళ్తున్నాం. సమయానికి మాకు లేదు, పనిలో పడి కావాలో మాకు రొట్టు మొక్కలు ఇచ్చారు, తిని ఇలా వస్తున్నాం. ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మీరు? మేము చాలా మంది వైజాగ్ నుంచి వస్తున్నామండి. చాలా మంది వచ్చాము. ఇక్కడ మాకు మమ్మల్ని కళ్యాణ మండపం ఇచ్చారు, మేము పడుకోవడానికి, ఉండడానికి నివాసం. భోజనాలు కూడా పంపిస్తున్నారు. ఒక్కో టైంలో లేట్ అయిపోతుంది, ఎటు ఫుడ్ బాగోలేదని రాత్రి అడిగాము. అడిగితే ఈ రోజు నుంచి బాగా మేము వాటికి అప్పచెప్తాం అనేసి అన్నారు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మొత్తం అన్నీ పాడైపోయి కదండి, బంతలు దుప్పట్లు అవన్నీ బయటని వేస్తారు. ఇవన్నీ ఎత్తుతున్నామండి, ఎక్కడెక్కడ ఇవన్నీ కొట్టుకొచ్చాయి, అవన్నీ తీస్తున్నాం మేము. లోడ్లు వేస్తున్నాం, మొత్తం ఎక్కడెక్కడ ఉండిపోయి స్టాక్ ఉండిపోయింది అంతా తీస్తున్నాం. చెత్త చెడారం అంతా కూడా మేము ఎత్తుతున్నామండి. కొన్ని దిక్కుల ఓర్చడానికి అవుతుంది, కొన్ని దిక్కుల ఎత్తుతున్నామండి. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ఇవాళకి వారం రోజులు పెట్టి చేస్తాను. మీరు చెప్పండి, మీరు ఎలా అంటే పారిశుద్ధ్య పనులు ఎలా చేస్తున్నారు? మీరు ఎప్పుడు వచ్చారు విజయవాడ? మేము వచ్చి 4 రోజులు అవుతుందండి. 4 రోజుల నుంచి ఇప్పుడు ఇది వేరే ఏరియా, నిన్న ఒక ఏరియా చేసాం, ఇది 2 ఏరియాకి తీసుకొచ్చారు. పర్లేదండి, అంటే మొత్తం పరుపులు, ఇంట్లో సామాన్లు అంతా కొట్టుకొచ్చేసినాయి. అవన్నీ మేము గుట్లుగా పెడుతుంటే లారీ వచ్చి ట్రాక్టర్ మీద వాళ్ళు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అయితే బాగానే చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇది మున్సిపల్ కార్మికులు చెబుతుంది. మేము విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్నామని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది అంటే తెలుసుకుందాం. మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుందండి? మాకు భోజనాలు అన్నీ బాగానే ఉన్నాయండి. రైస్ గీస్ బాగానే అందించారు. నీళ్ళు ఫుల్గా ఇచ్చారు, ఇబ్బంది ఏమి లేదండి. అలాగే మరి కొంతమంది ఉన్నారు, అవన్నీ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం అవుతుంది, ఏమేమి అందించారు? మాకు రైస్ కానీ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా అన్నీ చూస్తున్నారు అన్న. బియ్యాలు కూడా పంపిస్తున్నారు ఇవాళ అంతా. మా వైపు అయితే బాగానే ఉందన్న. వాటర్లో ఇబ్బంది, వాటర్ కొంచెం తగ్గితే ఇంకా ఇబ్బంది కూడా తగ్గిపోతుంది. ఈ వారం రోజుల పాటు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ వరద ఇది ప్రభావం అంటే రాకపోకలు సాగించడానికి కానీ ఇతర ప్రాంతాలు ఏదైనా మందులు ఏమైనా అవసరమైనప్పుడు మీకు ప్రభుత్వం ఏమైనా అందించింది? మా ఫుడ్ ఫస్ట్ రోజు అయితే బాగా ఇబ్బంది అయినా అయింది. ఆ రోజు కూడా ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. తర్వాత రోజు నుంచి ఫుడ్ వెహికల్స్ మీద వాటి మీద పంపించడం కానీ పడవల్లో పంపించడం కానీ మందులు కూడా పంపించారు. మెడికల్ టీమ్స్ కూడా వచ్చినాయి. ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీకి బాగోపోయినా కూడా ఇళ్లలోనూ పైన పెట్టి చూసుకున్నారు. ఇది స్థానికులు చెబుతున్న విషయాలు. ప్రభుత్వం నుంచి అయితే తమకు అన్ని విధాలుగా సహాయం అందిందని చెబుతున్నారు. ఆహారంతో పాటు పాలు, మంచినీరు కూడా అందించారని, అలాగే బిస్కెట్లు ఇవి కూడా అందించారని చెప్పి చెబుతున్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రాంతంలో వరద ముంపు తగ్గిన వెంటనే ఈ ప్రాంతంలో కూడా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ రోజు సాయంత్రానికి ఇక్కడ తగ్గుముఖం పడితే రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేదానికి ఈ ప్రాంతంలో కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారి సేవా కార్యక్రమం కూడా ప్రజలకి అందిస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కేవలం సోమేశ్వర కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి.